మీరు విశిష్టమైన స్థలాలను వెతుకుతూ వెళ్ళొచ్చు, లేదా ఏ స్థలాన్నైనా విశిష్టమైనదిగా చేయవచ్చు. ఒక జీవంగా మీరు విశిష్టంగా అయినప్పుడు మీరే గమనిస్తారు. మీరేం చేస్తున్నారనేది ముఖ్యం కాదు, మీరేం చేసినా అది విలువైనదే అవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, మీ ఆలోచనలు భావోద్వేగాలు మధురంగా ఉండి మీ శరీరం ఇక్కడ దాదాపు ఉండి లేనట్లుగా ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. నమస్కారం సద్గురు. ధ్యానం చేసేటప్పుడు మనం ఏ స్థలంలో లేదా ఏ ప్రదేశంలో ధ్యానం చేస్తున్నాము అన్న దానికి ప్రాముఖ్యత ఉంటుందా? ఈ ప్రశ్నతో ఓ సమస్య ఉంది. నేను ఉంటుంది అన్న ఇబ్బందే, ఉండదు అన్న ఇబ్బందే. కాబట్టి ఉంటుంది ఉండదు. ఉంటుంది, ఎందుకంటే వేరువేరు స్థలాలు వేరువేరు విషయాలకు సహకరిస్తాయి. కొన్ని స్థలాలు కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం సృష్టించబడ్డాయి. మీరు ధ్యానలింగంలో కూర్చుంటే మీరే గమనిస్తారు అది ధ్యానం కోసమే రూపొందించబడిందని. ఇంకొన్ని స్థలాలు కొందరు వ్యక్తులు ఉండడం వల్ల లేదా కొన్ని పరిస్థితుల వల్ల పవిత్రంగా అయి ఉంటాయి. తీర్థయాత్రలు చేయడానికి గల కారణం ఇదే. వాళ్ళు అటువంటి ప్రదేశాలను వెతుకుతూ వెళతారు. కానీ దీనికున్న ఇంకో కోణం ఏమిటంటే, మీరు విశిష్టమైన స్థలాలను వెతుకుతూ వెళ్ళొచ్చు, లేదా ఏ స్థలాన్నైనా విశిష్టమైనదిగా చేయొచ్చు. నా ఉద్దేశంలో రెండో విధానం ఉత్తమం. I feel the second option is good. కానీ అలా చేయాలంటే ముందు మీ ఉనికి విశిష్టమైనదిగా ఉండాలి. మీ ఉనికి విశిష్టమైనదిగా ఉండడం అంటే అదో సరళమైన అమరిక. ప్రస్తుతం మీకు మూడు పార్శ్వాలున్నాయి, వాటిని మరింతగా విభజించవచ్చు. కానీ ప్రాథమికంగా చూస్తే మీకు భౌతిక శరీరం ఉంది, మీకు ఆలోచనలు ఇంకా భావోద్వేగాల మానసిక నిర్మాణం ఉంది, ఇంకా మీకు ఒక శక్తి శరీరం ఉంది. ఈ మూడు పార్శ్వాలు కొంత కర్మ పదార్థంతో నిండి ఉంటాయి. ఈ కర్మ పదార్థం మీద ఆధారపడి మీ శరీరం ఒక విధంగా ప్రవర్తిస్తుంది, మీ మనసు మరొక విధంగా, మీ శక్తులు మరొక విధంగా ప్రవర్తిస్తాయి. ఒకే పరిస్థితులకు వేరువేరు వ్యక్తులు వేరువేరుగా ప్రవర్తిస్తారు. అన్ని స్థాయిల్లో శరీరం భిన్నంగా ప్రవర్తిస్తుంది, మనసు భిన్నంగా ప్రవర్తిస్తుంది, శక్తులు భిన్నంగా ప్రవర్తిస్తాయి. అయితే మన ప్రయత్నం ఏమిటంటే, ప్రాథమిక శాంభవి ముద్ర సాధన నుండి కూడా మన ప్రయత్నం ఏమిటంటే, వాటిని ఏ విధంగా అమర్చడానికి చూస్తున్నామంటే, మీ జీవితంలో ఎప్పుడూ కూడా జీవశక్తే ముఖ్యమైనదిగా ఉండేలా. మీ జీవితంలో అత్యంత ప్రబలమైన అంశం శరీరం కాకూడదు. శరీరం ప్రబలంగా ఉంటే అది దానికి తెలిసిన కొద్దిపాటి బలవంతపు నిర్బంధపు చర్యలు చేస్తుంది, అది చేయగలిగేదంతే. మనసు అత్యంత ప్రబలంగా ఉంటే చాలా వరకు అసలు మీరు ఏం చెత్త చేస్తున్నారో మీకే తెలియదు, సరేనా? ఓ పక్క స్వేచ్ఛ గురించి ఆలోచిస్తూ మరో పక్క మీరుంటున్న సమాజాన్ని అనుకరిస్తూ ఉంటారు. జరిగేదదే, అవును. అయితే మీరు సమాజాన్ని అనుకరిస్తారు లేదా మీరు దానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. ఏది చేసినా మీరొక బానిసే అవుతారు మీ చుట్టూ ఉన్నవాటికి, ఎందుకంటే మనసు చేసేది ఇదే. కాబట్టి మిమ్మల్ని మీరు ఏ విధంగా అమర్చుకోవాలంటే, మీ జీవితంలో మీ జీవశక్తి ముఖ్యమైనదిగా ఉండాలి, అదే అత్యంత ప్రబలమైన అంశం కావాలి. మీ శరీరం మీ మనస్సు చిన్న విషయాలు అవ్వాలి. ఈ ఒక్క విషయం జరిగితే స్థలం గురించి పట్టింపక్కర్లేదు, మీరు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. మీరు ఎక్కడ కూర్చున్నా అది విశిష్టమైన స్థలమే అవుతుంది. మీ జీవం విశిష్టమైనదిగా అయ్యింది కాబట్టి. విశిష్టమైన జీవం అన్నప్పుడు నేను సామాజిక పరంగా మాట్లాడటం లేదు, ఈ ప్రపంచంలో మీరెంత ప్రముఖులు అనడం లేదు. విషయం అది కాదు. దానర్థం ఒక జీవంగా మీరు విశిష్టమైన వారయ్యారని. ఒక జీవంగా మీరు విశిష్టంగా అయినప్పుడు మీరే గమనిస్తారు మీరు చేస్తున్నది ఏమిటి అనేది ముఖ్యం కాదు, మీరేం చేసినా అది విలువైనదే అవుతుంది. సాధారణ విషయాలు, సంక్లిష్టమైన విషయాలు, పెద్ద విషయాలు, చిన్న విషయాలు, అది ఏదైనా సరే మీరు చేసే ఏ చిన్న పనైనా అద్భుతంగా ఉంటుంది. కేవలం ఒక జీవంగా మీరు విశిష్టంగా అవడం వల్ల. మీరు మీ శరీరాన్ని ముఖ్యమైనదిగా అవనిస్తే ఇక ఎప్పుడూ శరీరానికి సేవలు చేయాలనుకుంటారు. తమ శరీరానికి సేవలు చేసేందుకు ప్రజలు నిత్యం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడండి. కేవలం తినడం, నిద్రపోవడం, సంభోగం, చనిపోవడం, చాలా మందికి జీవితం అంతా వీటితోనే సరిపోతుంది. కేవలం ఈ సౌకర్యాల కోసం జీవితం అంతా అయిపోతుంది, అవునా? ఇక మానసిక చెత్త అయితే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
ఒక్కసారి ఊహించుకోండి, మీ ఆలోచనలు భావోద్వేగాలు మధురంగా ఉండి మీ శరీరం ఇక్కడ దాదాపు ఉండి లేనట్లుగా ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. అది ఊరికే అలా ఉంటుంది, పట్టింపు ఉండదు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ప్రతీదీ మీకు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక జీవంగా మిమ్మల్ని నిజంగా ఏది ఇబ్బంది పెట్టదు. కలిగేది కేవలం శారీరక మానసిక అసౌకర్యాలు మాత్రమే. ప్రపంచంలో జరిగేది కేవలం అదే కదా. అదేగా మీ బాధంతా, శారీరక మానసిక అసౌకర్యాలేగా. ఈ రెండూ చిన్న విషయాలుగా అయితే అవి అదృశ్యం అవ్వాలని కాదు. మీ జీవితంలో అవి చిన్న విషయాలై జీవం విశిష్టమైనదిగా అయితే అప్పుడిక మీరు ఏ తీర్థయాత్రకో స్థలానికో వెళ్ళనక్కర్లేదు. మీరున్న చోటే బాగుంటుంది. నిజానికి మీరక్కడ ఉండడం అనేదే ఆ స్థలాన్ని విశిష్టమైనదిగా చేస్తుంది.